కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మేము ముద్దాయి దగ్గర ట్రాన్స్పోర్టేషన్ లో యాక్టివా వెహికల్ లో దొరికింది ఆ తర్వాత వీళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి మేము విఆర్ఎన్ ప్యాకేజ్ అండ్ మూవర్స్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి కొంత గాంజాయి ట్రాన్స్పోర్ట్ అయి వైపునట్టుగా అనుమానంతో మేము వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఏకే ట్రాన్స్పోర్ట్ అనే ఒక ఇంకొక ఏజెన్సీ దగ్గరికి మళ్ళీ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఫైనల్గా రివిగో అనేటువంటి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ దగ్గరికి పోయినాం ఆ రివిగో దగ్గర 321 కిలోల గాంజా దొరికింది బూత్ వాచ్లో ఏవన్ ముద్దాయి దగ్గర 2.2 కిలోలు దొరికాయి తర్వాత ఏపీ దగ్గర 2.4 కిలోల గాంజాయి దొరికింది బీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ దగ్గర రివిగోలో 321.8 కిలోల గాంజాయి దొరికిందండి మొత్తం 327 కిలోల గాంజాయి 4 సెల్ఫోన్లు ఒక యాక్టివా వెహికల్ సీజ్ చేయడం జరిగింది అందులో కింగ్పిన్ వచ్చేసి అజిత్ శర్మ అని ఉన్నాడు ఈయన గత పూర్వకాలంలో పోలీస్ కేసులలో తర్వాత ఈస్ట్ గోదావరి గాంజా కేసులలో ఉన్నారు ఇతన్ని మేము త్వరలో అరెస్ట్ చేసి ఇంకా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినాము A2, A5, A6 మాత్రం వీళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారు వీళ్ళు దొరికిన తర్వాత కేసు దర్యాప్తులో ఉన్నటువంటి పురోగతిని మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్తున్నాం ఈ సందర్భంగా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళకి వాళ్ళు ఏది వచ్చినా కానీ కూడా అవుట్డోర్ ఆర్టికల్ అని అదని ఇదని ఇట్లాంటి గాంజా హషీష్ తర్వాత నర్గటి డ్రగ్స్ను వాళ్ళు ఏమి చెక్ చేయకుండా ఏం డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఏం ఆధార్ కార్డు ఐడి కార్డు ఫోన్ ప్రూఫ్ తర్వాత ఇంకే ప్రూఫ్ లేకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళందరికీ తద్వారా ఈ సందర్భంగా మీ ద్వారా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదన్నా ఇట్లాంటి నార్కటిక్ డ్రగ్ అనే అనుమానం వచ్చినా కానీ కూడా మీరు బుక్ చేయకుండా వాళ్ళ యొక్క సెల్ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబరు అవన్నీ తీసుకొని మాకు 944-090-2322 944-090-2318 ఈ 2 సెల్ఫోన్ నెంబర్లకు మాకు కనుక ఇన్ఫర్మేషన్ చేరవేస్తే మేము ఆ ఇన్ఫార్మెంట్ యొక్క పేరు ఎవరికి చెప్పకుండా మేము వలవేసి పట్టుకుంటాము ఈ ఇన్ఫార్మెంట్ కూడా నార్కటిక్ డ్రగ్స్ బ్యూరో ఎన్సీబీ నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అనేది వాళ్ళకి ఇన్ఫార్మెంట్ కూడా కొంత డబ్బులు ఇస్తా ఉన్నది డిటెక్ట్ చేసిన ఆఫీసర్స్కు ఇన్ఫార్మెంట్స్కి కూడా కాబట్టి మీ ద్వారా మేము ఈ నెంబర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గాంజా విశ్వవిద్యాలయం నుంచి హైదరాబాద్ మా బాలానగర్ తర్వాత మేడ్చల్ సరౌండింగ్స్ నుంచి మనం పారదోదానని మీ ద్వారానే కోరుకుంటాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కేసులో